నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 100 కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో సెంట్రల్ డివిజన్లో మినిమం ఎంత చెప్పచ్చు, సెంట్రల్ డివిజన్లో రెగ్యులర్ ఫండ్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం, ఎఫ్డిఆర్ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేసారని తెలుస్తూ ఉంది. దాంట్లో మీకు ఒక్క విషయం చెప్తుండా, ఎఫ్డిఆర్ 11/20/21 10 లక్షల లోపల నామినేషన్లు నెల్లూరు సెంట్రల్ డివిజన్లో 100 కోట్ల రూపాయలు 100 కోట్లకు అగ్రిమెంట్ చేశారు. మీరు సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ 1/20/22 నుంచి 12/20/23 వరకు జిఎస్టీ పోర్టల్లో ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో తెలిసిపోద్ది. నెలవారీగా వాళ్ళు ఎంతెంత సెంట్రల్ డివిజన్లో అమౌంట్లు డ్రా చేశారు, దాదాపు 100 కోట్లు పనులు చేయకుండా డ్రా చేసింది మీకు వచ్చేస్తుంది. దీని మీద ఈ యాప్లో కొడితే మొత్తం వివరాలు వస్తాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదగాలి హెడ్ రెగ్యులేటర్, మీకు ఉదాహరణ చెప్తుండా, ఎట్ట భారీ కుంభకోణాలు ఎట్ట జరిగినాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 12/2019 9 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది. మళ్ళీ 21లో ఎఫ్డిఆర్ కింద 9.5 లక్ష, మళ్ళీ 9.5 లక్ష నీరు చెట్టు కింద అంతకుముందు చేసింది. మొత్తం మీద అదే హెడ్ రెగ్యులేటర్ ఈదగాలి రెగ్యులేటర్ మీద 9.5 లక్షలు 4 పనులు. అవంతా సిమెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్. ఒకసారి చేస్తే 4-5 సంవత్సరాలు చేయాల్సిన అవసరం లే. షట్టర్స్ ఇవన్నీ కూడా షట్టర్స్, హెడ్ రెగ్యులేటర్స్ దగ్గర షట్టర్స్ రీప్లేస్ చేయటం, డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయటం. ముత్తుకూరు గేట్ వర్క్ షాప్ దగ్గర నీరు చెట్టు కింద 2017లో 9.5 లక్షల రూపాయలు పెట్టి షట్టర్స్ చేస్తే మళ్ళీ 2021లో 9.5 లక్షల రూపాయలు డ్రా చేశారు. ఆ తర్వాత నెల్లూరు సెంట్రల్ డివిజన్లో ఎఫ్డిఆర్ కింద 8 కోట్ల రూపాయలతో 8 నుంచి 9 కోట్ల రూపాయల్లో షట్టర్ శాంక్షన్ చేసి ఆ శ్రీధర్ ఇంజనీరింగ్కి అనే కంపెనీకి సెంట్రల్ డివిజన్ నుంచి 8-9 క్రోర్స్ నామినేషన్ మీద శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసేసినారు. ఎక్కడ పనిజరగలే. ఎఫ్డిఆర్ 11/20/21 అక్కడి నుంచి మళ్ళీ ఈడ టోటల్ కోడూరు సిస్టమ్ 1,82,00,000 19 వర్కులు, కృష్ణపట్నం కెనాల్ 21 పనులు, వల్లూరు కెనాల్ 14 పనులు, సర్వేపల్లి కెనాల్ 7 పనులు, సర్వేపల్లి రిజర్వాయర్ కింద 21 పనులు. ఒక్క పని చేస్తే ఒట్టు, ఒక్క పని చేయకుండా ఇవన్నీ డ్రా చేశారు. ఆ తర్వాత ఈ కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద 16 పనులు బుక్ చేశారు. కొమ్మలపూడి బ్రాంచ్ కెనాల్ కింద 18 పనులు బుక్ చేసినారు. ఇవి టోటల్ కోట్లాది రూపాయలు పన్ను, ఇవన్నీ పనులు జరగలేదు. మీరు జర్నలిస్టులు పోయేసేసి విచారించుకొని ఈ పనులు జరిగినాయా లేదా అనేది మీకు ఇంపార్టెంట్. నేను చెప్పింది 100 కోట్లు సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ అందు 1/20/22 నుంచి 12/20/23 వరకు మీరు ఆ జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళిపోతే నెల్లూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ మీద
టోటల్ ఎంత చేసింది మీకు తెలిసిపోద్ది. ఇవన్నీ క్లియర్గా పెన్నా డెల్టా సిస్టమ్ కింద 5 ప్యాకేజీలు ఇచ్చినారు. ఇవన్నీ బోగస్. హెడ్ రెగ్యులేటర్స్కి షట్టర్స్ 2-3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక పని 3 సంవత్సరాలు, ఒక పని 2 సంవత్సరాలు, ఒకసారి షట్టర్స్ బిగిస్తే 15-20 ఏళ్ళు అవి మార్చేదానికి ఉండదు. ఈ విధంగా ఇంత దోపిడీ చేసింది ఎవరికీ ఉండదు. ఇక్కడ మళ్ళీ ఓఎండిఎం 4/2019 నుంచి, అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3/22 వరకు కంప్లీట్ ఆ ఓఎండిఎంలో ఎంత డ్రా చేసినారో మీరు ఆ గూగుల్లోకి, యాప్లోకి ఏపీ ఇంజనీరింగ్ వర్క్స్ దాంట్లోకి పోతే మీకు టోటల్ వివరాలు వస్తాయి. ఒకటి, కొమ్మలపూడి ములుముడి దగ్గర కాలవ హద్దుకి రాళ్ళు నాటి ట్రెంచ్ ఏర్పాటు చేసేదానికి నిరంజన్ రెడ్డి అనే ఆయనకి 90 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బు డ్రా చేశారు నిరంజన్ రెడ్డి అనే ఆయనకి. మామిడిగుంట ట్యాంకు కనుపూర్ కెనాల్ దగ్గర 25 లక్షల రూపాయలు ఆ కాలువలు పొడికి తీసినట్టు మినిమం 30-40 లక్షల నుంచి 70-80 లక్షలు కాలువ మీద పార పెట్టకుండా తీసేసినారు. అది మినిమం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మినిమం 70 కోట్ల రూపాయలకు మేము అంచనా వేసాం. ఒక్క విరువూరు పంచాయతీలో పార పెట్టకుండా ఆ రైతులు కాలువలు దువ్వుకున్నారు. తలా ఎకరాకి ఇంత వేసుకొని 54 లక్షలు డ్రా చేశారు ఆయన గోవర్ధన్ రెడ్డి శిష్యుడు. ఇక్కడ మొత్తం ఉదాహరణకు నెల్లూరు సెంట్రల్ డివిజన్ నందు వివిధ పథకాల కింద ఒకే పనిని చేపట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన వివరాలు మీకు కావాలంటే ఇదే FDR 11/21 తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ ఈదిగాలి హెడ్ రెగ్యులేటర్ 9 లక్షలు, తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ దుత్తపాడు ముతుకూరు జంగాల కంట్రీగా ముతుకూరు. ఇవన్నీ మళ్ళీ సెకండ్ పేజీలోకి పోతే సారీ తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ హెడ్ రెగ్యులేటర్ ఈదిగాలి వెంకటాచల మండలం 20/21 9 లక్షలు, మళ్ళీ ఓఎండిఎం పనులు మళ్ళీ 9 లక్షల 10 వేలు, ఫస్ట్ది FDR, రెండోది ఓఎండిఎం, నీరు చెట్టు ఆల్రెడీ 2018 చేసింది. అట్లా ఇక్కడ తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ దుత్తపాడు హెడ్ రెగ్యులేటర్ ముతుకూరు మండలం 21/22 5 లక్షల 80 వేలు, మళ్ళీ ఓఎండిఎం, ఇది FDR, ఇది మళ్ళీ ఓఎండిఎం క్లియర్గా 5 లక్షల 50 వేలు, తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ జంగాల కంట్రీగా 9 లక్షల 25 వేలు FDR, ఓఎండిఎంలో 8 లక్షల 75 వేలు, తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కాలువ కంచెర్లపాడు గ్రామం వెంకటాచల మండలం మొదటి 9 లక్షల 65 వేలు FDR, ఓఎండిఎంలో 11 లక్షల 65 వేలు FDR, తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ కనుపూర్ ట్యాంక్ ఓటీస్ లూయస్ వెంకటాచల మండలం మొదటి 99.90 వేలు FDR, మళ్ళీ 11 లక్షల 65 వేలు ఓఎండిఎం. అంటే ఈ టేబుల్ ఏంటంటే 1 FDR, 1 ఓఎండిఎం, 2 నీరు చెట్టు. అంటే ఆల్రెడీ చేసిన పని, నీరు చెట్టులో చేసిన పని. మీరు ప్రతి పని, ఇది తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ హెడ్ రెగ్యులేటర్ నెల్లూరు ఆనకట్ట 20/21 12 లక్షలు, 21/22 9.5 లక్ష. ఒకే పనిని, ఒకే నేమ్ ఆఫ్ వర్క్ FDR, ఓఎండిఎం, మళ్ళీ NREGS చేస్తున్నారు. ఇంత డైరెక్ట్గా మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా జర్నలిస్టులు కూడా ఈ CFMS GST పోర్టల్కి పోయినారంటే ఈ 100 కోట్లు ఎట్ట డ్రా చేశారో కూడా, ఎవరెవరి పేరుతో డ్రా చేశారో మీ అందరికీ తెలుస్తుంది. ఈ శ్రీధర్ అనే అతను కాకాని గోవర్ధన్ రెడ్డికి నమ్మిన బంటు, ఆయన ఏజెంటు నిరంజన్ రెడ్డి, ఇద్దరు నిరంజన్ రెడ్డి అండ్ శ్రీధర్ ఇంజనీరింగ్, ఈ రెండు ఆయన బినామీ కంపెనీలు. నేనేమంటానంటే జిల్లా మొత్తం మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయలు 1 ఓఎండిఎం, 2 FDR, 3 రెగ్యులర్ ఫండ్స్, 4 NREGS, ఇవన్నీ కలిపి
నేను సాక్ష్యాలతో కూడా ఇస్తున్నాం. ఈ ఈ కంప్లైంట్ని మేము ఇచ్చిన పిటిషన్ను 10 మంది ఆఫీసర్లు మనకు చెడరాశారు. 10 మంది ఆఫీసర్లు ఎవరెవరికి పంపించామంటే విజిలెన్స్ కమిషనర్, ఏపీ సెక్రటేరియట్, ఏసీబీ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ఈఎన్సి, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్, కడా కమిషనర్, చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్, చీఫ్ ఇంజనీర్ తెలుగు గంగ, మైన్ ఇరిగేషన్, నెల్లూరు జిల్లా కలెక్టర్, 10 మందికి 10 మంది ఆఫీసర్లకి మేము దీన్ని పంపించాం. ఎన్నో తేదీ దాదాపు ఎన్ని రోజులే, 1 నెల అయింది. 1 నెల రోజుల క్రితం ఇంతమందికి పంపిస్తే ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న పాపాను బోలే. నెల్లూరు జిల్లాలో ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, నెల్లూరు జిల్లాలో మీరంతా దోచుకోండి, ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు చెప్తే, మంత్రులు చెప్తే ఏమైనా చేసుకోండి, చట్టాలతో పనిలే, ప్రజల సొత్తు దోచుకోండి, దాచిపెట్టుకోండి, మేము చూస్తూ ఉంటాం. అరే ఎంతమందికి, మీకు అందరికీ ఏం చేస్తున్నారు కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్లు, ఇంకెంతకంటే ఏం చేయాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ఈఎన్సి, అది అందుకని ఏంటంటే మొత్తం జిల్లాలో 800 కోట్లు లెక్క తేలాలా, సర్వేపల్లి 300 కోట్లు. నేను చెప్పింది మీకు కాపీ ఇస్తా, అందరికీ జర్నలిస్టులందరికీ తలా కాపీ ఇస్తా, వెళ్ళిపోండి సర్వేపల్లి నియోజకవర్గంలోకి పోండి, ఆ పోర్టల్లోకి పోయి చూడండి, ఆ 100 కోట్లు ఎట్టు డ్రా చేశారు, ఆ గ్రామానికి పోయి అడగండి. ఈ పనులు, ఈ కాలువ మరమ్మతులు, ఈ షట్టర్ మరమ్మతులు మీకు చేశారా, వర్షపెట్టి 3 సంవత్సరాలు చేశారా, మీరు అడిగితే తెలిసిపోద్ది. ఇది ఇంతకంటే పచ్చి మోసం ఇంకొకటి లేదు. ఈ షట్టర్స్, ఆ షట్టర్స్ ఏంటి, ఆ ఇనప రాడ్లతో చేస్తుంటారు మధ్యలో చెక్కలేసి, అవి ఊరికే పోవు, ఏ 10, 20, 30 ఇయర్స్ ఉంటాయి. ఈరోజు 2020, 2021, 2022, 2023 వర్ష పెట్టి చేస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.